హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య హను మ్యాన్ సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరం చూసాము సో దానికి అంటే రిలీజ్ కంటే ముందే వా సినిమా టీం వాళ్ళందరూ చెప్పారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజులైతే ఉంటుందో సో రిలీజ్ అయిన ఆ రోజుల్లో ఎన్ని టికెట్ సేల్ అయితే టికెట్కి ఐదు రూపాయలు చొప్పున మేము ఐదు రామాలయానికి విరాళం ఇస్తామని చెప్పేసి అని సో అన్నమాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు యాభై మూడు లక్షల చిల్లర ఉన్నటువంటి టికెట్స్ని లెక్కగడితే రెండు కోట్ల అరవై ఆరు లక్షల చిల్లర చేంజ్ వస్తుంది అమౌంట్ అంత అమౌంట్ని ఇప్పుడు అయోధ్య రామాలయానికి వాళ్ళు విరాళంగా ఇవ్వబోతున్నారు ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన దాసరి ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ హనుమాన్ అందరూ దాన్ని హనుమాన్ హనుమాన్ అంటున్నారు బట్ దెర్ ఈజ్ స్పేస్ బిట్వీన్ హను అండ్ మ్యాన్ హనుమాన్ సో ఈ సినిమా అసలు పెద్ద సినిమాలన్నీ దాటుకుని ఇప్పుడు సక్సెస్కి చాలా దగ్గరగా ఆల్మోస్ట్ సక్సెస్ రీచ్ అయిపోయింది సో మేబీ ఏదో భయంతో అన్నారో మరి ఏంటో తెలియదు కానీ సినిమా రిలీజ్కి ముందు టీం వాళ్ళు ఒకటి అనౌన్స్ చేశారు సో రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఎన్ని టికెట్స్ రిలీజ్ అవుతాయో అన్ని టికెట్స్కి సంబంధించి ఐదు రూపాయలు చొప్పున ఒక్కొక్క టికెట్కి ఇస్తాము అని సో ఇప్పుడు అలా చూసుకుంటే యాభై మూడు పై చిలుకే ఉంది టికెట్స్ సో ఇంటూ ఫైవ్ చేస్తే టూ క్రోర్స్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేయిన్ సంథింగ్ ఎంతో ఉంది సో ఇంత విరాళం ఇస్తున్నారు ఆయుద్ధ రామాలయానికి సో అంటే ఇలా అనడం వల్లనే హనుమాన్ సినిమా సక్సెస్ అయిందా అసలు ఏంటి ఏం జరిగి ఉండవచ్చు మీరేమనుకుంటున్నారు యాక్చువల్గా హనుమాన్ మూవీ స్టార్టింగ్ వాళ్ళు చెప్పారు జస్ట్ క్యాజువల్ అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని వచ్చింది ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఎవరు తప్పుకుంటారు ఎవరు తప్పుకుంటారు మీరా 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 ఒకసారి రండి మాట్లాడుకుందాం అందరం అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటే ఎవరు తగ్గట్ల నాగార్జున గారు తగ్గరు ఆబ్వియస్లీ వెంకటేష్ గారు తగ్గరు దిల్ రాజు అసలు మీటింగ్ ఆయనే పెట్టు ఎవరిని పంపిద్దామని ఆయనే మీటింగ్ పెడుతున్నాడు కాబట్టి ఆయన తగ్గే అవకాశమే లేదు సరే వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవలే ఇండస్ట్రీ బాబు కోసం మనం ఏదో ఒకటి చేయాలని రవితేజ గారు పోస్ట్ పోన్ చేసుకున్నాడు పెద్ద మనిషి చేసుకొని ఈ నన్ను ప్రొడ్యూసర్ని పిలిచి కొంచెం కన్విన్స్ చేద్దామంటే ఆయన మీటింగ్లకు అటెండ్ అవ్వాల నాకు పనుందండి నేను అక్కడున్నాను ఇక్కడున్నానని చెప్పి వెళ్ళాలి నువ్వు ఇట్లా చేస్తావా ఉండు నీ సంగతి చెప్తాను దిల్ రాజు ఉన్న థియేటర్లు అన్నీ కొనేసుకొని ఏషియన్ వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడేసుకొని ఈయనని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు ఇబ్బంది పెడితే ఏంటంటే వీళ్ళు చూసి ఎట్లా థియేటర్స్ దొరకట్లేదు కదా పోన్లే మార్చుకుందాం నెక్స్ట్ వీక్ వెళ్దామని అనుకుంటారేమో అని ఆయన ప్లాన్ కానీ అసలు తగ్గల వాళ్ళు మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు చిరంజీవి గారి సపోర్ట్ వచ్చింది మైత్రి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది నార్త్లో కూడా ఏ ఏ ఫిలిమ్స్ వాళ్ళు వచ్చారు సో మంచి మంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ వచ్చి రిలీజ్ చేయాలంటే ఏం చేద్దాం అనుకున్నప్పుడు ట్వెల్త్ కదా సినిమా రిలీజ్ ప్రీమియర్స్ వేసుకుందాం అనుకున్నారు ఓ ఫస్ట్ ఐదు థియేటర్లు అట్లా రిలీజ్ చేశారు ఇట్లా చేశారు అట్లా హౌస్ఫుల్ అర్థం కాల ఏంటి ఏమైంది ఎవరైనా కంపెనీస్ మన వాళ్ళే తెలిసిన వాళ్ళు ఎవరైనా థియేటర్ అంతా బ్లాక్ చేసుకున్నారా లేదా పోనీ థియేటర్ ఓనర్ ఏమైనా అట్లా బ్లాక్ చేసి పెట్టానా కాల్ చేస్తే లేదండి హౌస్ఫుల్ మొత్తం ఇవన్నీ అయిపోయినాయి సరే ఇంకో ఐదు ఓ పదిహేను వంద ఏడు వందల స్క్రీన్లు అన్నీ హౌస్ఫుల్లు సరే ఇంకా ఇంకా రిలీజ్ చేద్దామంటే వద్దొద్దు తొందర పడకండి ముందు టాక్ ఎట్లుందో కనుక్కుందాం మళ్ళీ రేపటి రోజు మరీ దెబ్బ పడిపోద్ది అనవసరంగా వద్దు కట్ చేస్తే పన్నెండు గంటలకి రాత్రి సూపర్ హిట్ టాక్ మామూలు హిట్ కాదు ఆరు గంటల షోలు వేసారా తొమ్మిది గంటలకు ఒక రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ తొమ్మిది గంటల షోలు ఇక పన్నెండు అయితే ఇక మొత్తం మోతే అరుపులు కేకలు ఇక చూస్తే ఒకే సినిమా హిట్ అయిపోయింది రేపు ఏదో ఒకటి చేసుకుందాం నెక్స్ట్ గుంటూరు కారం వచ్చింది వాళ్ళ థియేటర్లు ఇవ్వట్ల వీళ్ళకి సింగిల్ స్క్రీన్సే ఉన్నాయి హిట్ టాక్ వచ్చినా కూడా మీరు థియేటర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగారు ఆ మా సినిమా ఉంది కదా సరే ఉంచుకోండి నెక్స్ట్ ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది మరి మిగతా రెండు తీసేయండి తీసేయండి ఇది ఎవరు రావట్లేదు మరి ఆపుకున్నప్పుడు ఆ థియేటర్స్ అనే వీళ్ళకి ఇవ్వాలా ఇవ్వాలా మా పాత సినిమా సలార్ ఉంది అది వేసుకుంటాం కావాలంటే మళ్ళీ మీకు ఇవ్వం సలార్ మళ్ళీ వేసుకున్నారు ఇన్ని గొడవల మధ్యలో వీళ్ళు వెళ్ళి వెళ్ళి తర్వాత జనాల డిమాండ్ హనుమాన్ వేస్తారా ఏరా వేస్తారా ఏరా అనేసరికి దేవుడే జనాల రూపంలో మన దగ్గరికి వచ్చాడు హనుమంతుడే మన వెనకాల ఉన్నాడు సో హ్యాపీగా మనల్ని నడిపిస్తాడు మన సినిమాని మనం కూర్చొని చూద్దాం ఏమవుతుందో అన్నట్టు వాళ్ళు కూర్చున్నారు అంతే రోజు 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 హిట్ టాకు సరే ఈ ఇబ్బంది అంతా తెలుగులోనే హిందీలో ఇంకా పెద్ద హిట్ థియేటర్స్ వచ్చాయి ఏ వాళ్ళు మంచి రిలీజ్ చేశారు ఇక ఓవర్సీస్లో అయితే హయ్యెస్ట్ గ్రాసింగ్లో టాప్ ఫైవ్ నిన్నటికి ఇవాళకి ఫోర్ ఓ త్రీ ఓ ఐ డోంట్ నో సో ఇట్లా వెళ్ళిపోయింది అప్పుడు తెలుగు వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని సరే వాళ్ళ హెడవండి అని చెప్పి ఇచ్చారు మీతో థియేటర్లు అవునా అప్పుడు వీళ్ళకి ఏమనిపించింది దేవుడే మన వెనకాల ఉన్నాడు సో ఎట్లా ఏదో జరుగుతుంది కాబట్టి ఇరవై రెండుకి అందరూ విరాళాలు ఇస్తున్నారు దేశవ్యాప్తంగా మా మేము కూడా మా ప్రతి టికెట్ నుంచి ఐదు రూపాయలు అయోధ్య టెంపుల్కి ఇస్తాము అని చెప్పేశారు సో అట్లా అనేసరికి చాలామంది ఇప్పుడు ఇంకా ఎట్లా అంటే అయోధ్యకి వెళ్ళని వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి హుండిలో ఐదు రూపాయలు వేయలేరు కదా ఈ సినిమా చూస్తే సినిమా చూసినట్టు ఉంటుంది పుణ్యకారం కాస్త గడిచినట్టు ఉంటుంది అట్లా కూడా జనాలు వెళ్తున్నారు ఈ లెక్కన చూసుకుంటే జనాలు కూడా చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసి ఇప్పుడు నీకు అయోధ్య రామాలయంలో వంద రూపాయలు వేయాలనుకుందానుకో ఈ సినిమా సార్లు చూడాలి ఓ ఇరవై సార్లు చూడాలి అక్కడికి వెళ్ళి నీకు మొక్కు తీసిన చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు రిపీటెడ్ ఆడియన్స్ ఈ రకంగా దీనికి పిచ్చ క్రేజ్ వచ్చేసింది అండ్ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు మొత్తం కౌంట్ చేసుకుంటే కొన్ని ఇన్ని టికెట్లు అమ్ముడుపోయాయండి ఈ ప్రతి టికెట్ ఇంటూ ఐదు వేస్తే ఇంత వచ్చింది ఈ అమౌంట్ని మేము ఇస్తున్నామంటే అది కూడా ఎంత కాదనుకోండి నిన్నటికి రెండు ఆరు ఆరు ఉంది ఇవాళకి మూడు కోట్లు అయి ఉంటుంది అది చాలా సింపుల్ ఈజీగా సో ఒక మూడు కోట్లు వీళ్ళు జస్ట్ అయోధ్య హుండిలోనే వేశారు అంటే దేవుడు వీళ్ళకి ఇంకెన్ని డబ్బులు ఇచ్చి ఉంటాడు ఎన్ని ఇస్తాడు అండ్ లాస్ట్ వీళ్ళ అదృష్టం ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీకెండ్ ఏమి ఇరగ తీసే రిలీజింగ్ లేని లేవు ఈ వీకెండ్ ఏమీ లేవు నిన్న ఏమీ లేవు రిలీజ్లు లాంగ్ వీకెండ్లో ఇప్పుడు నెక్స్ట్ లాంగ్ వీకెండ్ ఉంది జనవరి ట్వంటీ సిక్స్త్ అప్పుడు కూడా పెద్ద చెప్పుకోదగ్గ లేవు అన్ని ఫిబ్రవరికి పోస్ట్పోండ్ అయిపోయినాయి సో ఈ మొత్తం ఈ నెల అంతా కూడా హనుమాందే హవ హ్యాపీగా చెప్పండి పాజిటివ్ టాక్ పైగా చాలామంది చూడలేదు ఆ సినిమాని కొన్ని కొన్ని ఊర్లలో మండలల్లో రెండే థియేటర్లు ఉంటాయి ప్రతి సంక్రాంతికి వాళ్ళు ఏం చేస్తారంటే బండ్లు కట్టుకొని వస్తారు వచ్చి సిటీకి వచ్చి ఆ టౌన్కి వచ్చి రెండు సినిమాలు చూసుకొని ఫస్ట్ షో ఒకటి ఈవినింగ్ షో ఒకటి చూసేసి వెళ్ళిపోతారు సెకండ్ షో ఒకటి చూసి వెళ్ళిపోతారు హ్యాపీగా కానీ వాళ్ళకి ఏంటి ఆప్షన్ లేకుండే అందులోకి వెళ్తే వెంకటేష్ ఇందులోకి వెళ్తే నాగార్జున అసెంబ్లీ లేదా గుంటూరు కారం లేక ఇంకోటి హనుమాన్ లేదు వాళ్ళకి చూద్దాంలే అనుకున్నారు అట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుండేసరికి మళ్ళీ వస్తున్నారు బండ్లు కట్టుకొని సో అట్లా లాంగ్ రన్లో ఈ సినిమా నన్ను అడిగితే ఇది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఇంకా లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అవన్నీకి వచ్చే పాజిటివ్ టాక్ మళ్ళీ వీళ్ళు మెయింటైన్ చేసినటువంటి క్లైమాక్స్ హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటే జై హనుమాన్లో చూడండి అని ఇచ్చిన లీడ్ ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి అండ్ నన్ను అడిగితే ఈ సంక్రాంతి అనే కాదు ఈ ఇయర్లోనే సూపర్ హీరో ఎవరు అంటే నిజంగా టా తేజస్ అని చెప్పుకోవచ్చు హనుమాన్ టీమ్ అనే చెప్పుకోవచ్చు సో మొత్తానికి అయితే వీళ్ళు ఐదు రూపాయలు ఇచ్చి మొక్క అయితే చెల్లుబడి చేసుకున్నారు ఇంకా ఎన్ని కలెక్షన్స్ వస్తాయో వేచి చూడాలి అవును సంక్రాంతి బరిలో వచ్చినటువంటి హనుమాన్ సినిమా అనుకోని విధంగా సక్సెస్కి దగ్గర అయిపోయి సక్సెస్ చూసింది సో వాళ్ళు అనుకున్నట్టుగానే మొక్కుకున్నట్టుగానే మొక్కు తెచ్చుకుంటున్నారు ఐదు రామాలే ఇచ్చినటువంటి క్లైమాక్స్ హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటే జై హనుమాన్లో చూడండి అని ఇచ్చిన లీడ్ ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి అండ్ నన్ను అడిగితే ఈ సంక్రాంతి అనే కాదు ఈ ఇయర్లోనే సూపర్ హీరో ఎవరు అంటే నిజంగా టా తేజస్ అని చెప్పుకోవచ్చు హనుమాన్ టీమ్ అనే చెప్పుకోవచ్చు సో మొత్తానికి అయితే వీళ్ళు ఐదు ఐదు రూపాయలు ఇచ్చి మొక్క అయితే చెల్లుబడి చేసుకున్నారు ఇంకా ఎన్ని కలెక్షన్స్ వస్తాయో వేచి చూడాలి అవును సంక్రాంతి బరిలో వచ్చినటువంటి హను మ్యాన్ సినిమా అనుకోని విధంగా సక్సెస్కి దగ్గర అయిపోయి సక్సెస్ని చవిచూసింది సో వాళ్ళు అనుకున్నట్టుగానే మొక్కుకున్నట్టుగానే మొక్కు తీర్చుకుంటున్నారు ఐదు రామాలయానికి విరాళం ఇస్తూ సో ఆల్ ది బెస్ట్ టు టీ హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ విత్ దిస్ విజ్ఞాన్ గారిని